నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనలో ఓ కెమికల్ లారీ బోల్తా పడింది. కటంగూరు మండలం ఆటిపాముల గ్రామంలో బ్యాంక్ వద్ద కెమికల్ లారీ పల్టీ కొట్టింది. లారీ నుంచి కెమికల్ లీకేజ్ అవుతుంది. లారీని నక్రేకల్ అగ్నిమాపక సిబ్బంది పరిశీలించారు. లారీలో ఉన్న కెమికల్ ఏంటిదని వివరాలు తెలియాల్సి ఉంది. లారీ బోల్త ప్రమాద ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, లారీ బోల్త పడడానికి గల కారణాలు ఏమిటి? తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ఘటనలోని ప్రదేశం వస్తున్న క్రమంలోనే ఇక్కడ తెల్లవారుజామున నిద్రమత్తులో ఉన్నటువంటి డ్రైవరు అకస్మాత్తుగా మూలమడుపు ఉండటంతో అక్కడ సడన్ బ్రేక్ కొట్టడం జరిగింది. ఆ వచ్చిన వాహనం కెమికల్ వాహనం కావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలోని సంబంధించినటువంటి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ కెమికల్ సంబంధించింది ఎలాంటి కెమికల్ ఇది బయటికి స్ప్రెడ్ అయితే ఇక్కడ పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా పోలీసులు అక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాహనము, ఈ కెమికల్ సంబంధించింది ఏమన్నా రియాక్షన్ అవుతుందా, పబ్లిక్ ఇబ్బంది అవుతుందా అని కూడా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఏదేమైనప్పటికీ నిద్రమత్తులో అతివేగంగా వస్తున్నటువంటి ఈ డ్రైవర్ నీలత్వం వల్లనే ఈ ఘటన జరిగినట్టు కూడా పోలీసులు నిర్ధారిస్తున్నారు. శ్రీనివాస్, లారీ కెమికల్ ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు, కెమికల్ వల్ల ప్రమాదం ఉందా? కెమికల్ లారీ బోల్తబడటంతో అటా వచ్చిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ కెమికల్ సంబంధించినటువంటి రసాయన సంబంధించిన కెమికల్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఈ ప్రాంతంలో ఈ కెమికల్ స్ప్రెడ్ అవడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయంటూ కూడా ఉన్నతాధికారులకు తెలియజేశారు. అక్కడ ఉన్నటువంటి ల్యాబ్ సంబంధించినటువంటి వారిని కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి పరిస్థితిని కూడా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. శ్రీనివాస్, అధికారులు ఏమంటున్నారు? మరి ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీస్ ఉన్నతాధికారులు అయితేనేమి అక్కడ సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ సంబంధించిన యజమానులు కొంతమంది కెమికల్ ని సర్టిఫైడ్ చేసేటటువంటి ఉన్నతాధికారులు కూడా ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారు కూడా పరిస్థితిని అదుపులోకి తెచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కెమికల్ వల్ల ఎలాంటి ప్రమాదాలు లేదు ప్రస్తుతానికి, అయితే ఇంకా ఇబ్బందికరంగా ఏమైనా పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఓకే శ్రీనివాస్.